told me every secret. Said that I care, I still, you mean it. టైం వచ్చేసి 5:45 ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ట్రిప్ వచ్చేసి మహాబలేశ్వర్ లోనావలా మెయిన్ గా అనుకుంది. తర్వాత మాల్చేస్ ఘాట్ ఇంకా షిర్డీ అనేది ఆప్షనల్. 6 డేస్ ప్లాన్, మేబీ ఎక్స్టెండ్ అవుతే అవ్వచ్చు. సో మార్నింగ్ 4:15 లేచి రెడీ అయ్యేసరికి, స్టార్ట్ అయ్యేసరికి ఈ టైం అయింది. సో ఇప్పుడైతే మేము మణికొండ నుండి స్టార్ట్ అయిపోయాం. ఇంకా సిటీ దాటడానికి ఇంకో 1/2 అవర్ పడుతుంది. ఇట్లా మణికొండ లింగంపల్లి బిహెచ్ఎల్ ఆ సైడ్ రూట్ నుండి ముంబై హైవే టచ్ అవుతాం. సో మేబీ 6:30 వరకు హైవేలో ఉంటాం. దానికి ముందు మనం ట్యాంక్ ఫుల్ చేయాలి. సో నేను చూసింది వితౌట్ మాల్షస్ ఘాట్ షిర్డీ ఇట్స్ అరౌండ్ 13-15 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. ఇంకా లోకల్లో ఇంకా ప్లేసెస్ విజిట్ చేసాము, అది అడిషనల్. చూద్దాం టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఫ్యూయల్ ఎంత ఖర్చు అవుతుంది, అకామిడేషన్ మనం దారిలో డిస్కస్ చేద్దాం. ట్యాంక్ ఫుల్ చేద్దాం, చూద్దాం ఎంత పడతాం. ఆల్రెడీ దీంట్లో 14 కిలోమీటర్ చూపిస్తుంది, ఇంకా రిజర్వ్ వాళ్ళే లారీ కూడా పెట్టేసారు. స్టార్ట్ చేసినాక చెప్తున్నారు పెట్రోల్ లేదని. ఆల్రెడీ 143 రూపీస్ పడ్డది, అప్పుడు చెప్తున్నాడు సార్ పెట్రోల్ లేదని. వేరే బంక్లో పంపిద్దాం బా. ఓకే, ఇది మల్కం చెరు. నేను డైలీ వాకింగ్ ఇక్కడికే వస్తా. ఇట్స్ 5:25 AM. సో మనం అయితే బిహెచ్ఎల్ దగ్గర గేట్ అయితే క్రాస్ చేస్తున్నాం. సో ఇంకా ట్యాంక్ ఫుల్ చేపియలే. ట్యాంక్ ఫుల్ కోసం మనకు రిజర్వ్ పడ్డాక చెప్పిద్దాం. సో మన ట్రిప్కు స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక 2 థింగ్స్ అనేది కార్కు చేయించా. ఒకటి డాష్ క్యామ్, ఇంకొకటి ల్యాప్టాప్ చార్జర్ ఆ కార్లో. సో మనం ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం ల్యాప్టాప్ సడన్గా బ్యాటరీ డ్రైన్ అయిపోతే, ఛార్జింగ్ అయిపోతే మనం దాన్ని చూడవచ్చు, దాన్ని వాడుకోవచ్చు మనం. సో అది ఎలా ఉంటుంది అనేది తర్వాత ఎప్పుడైనా ఆగిన ఇక్కడ నాగిన దగ్గర మీకు చూపిస్తా. డాష్ క్యామ్ ఇంకా ఇది రెండు. ఓకే, మనం క్రాస్ అయిపోయాం. ఇక్కడ మనకు టోల్ గేట్ అవుతుంది కానీ పేమెంట్ లేదు. నెక్స్ట్ 60 కిలోమీటర్స్లో ఒక టోల్ గేట్ వస్తుంది, సో అక్కడ పే. సో బిఫోర్ దాట్ విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్, టీ బ్రేక్ మన ఓఆర్ఆర్ దగ్గర. అక్కడ నుండి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అఫీషియల్గా ఒక టీతో. ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు 6:30, 4 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ కుదరలే, నైట్ కొంచెం బిజీగా అనిపిస్తే పండుకున్నాం, రెస్ట్ తీసుకొని లేట్గానే స్టార్ట్ అవుదామని చెప్పేసి ఆయన 4 లేచి 6:15 వరకు స్టార్ట్ అయిపోయాం. ఫుడ్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ డే కాబట్టి వీ కెన్ మేనేజ్ బయట ఎక్స్పెండిచర్ తగ్గించడానికి ఇంట్లో ఉండే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ 8:00 or 8:30 ఆ టైంలో ఇక్కడ సైడ్ కాఫీస్ తినేసి విల్ కంటిన్యూ అవర్ జర్నీ. బట్ నా ప్లాన్ ఏంటంటే 4 వరకు రీచ్ అవుదాం మహాబలేశ్వర్ అనేది ప్లాన్. బట్ గూగుల్ మ్యాప్స్ టైం వచ్చేసి 11.5 అవర్స్ చూపిస్తుంది. సో అలా చూసుకుంటే మనకి నియర్లీ 6 అవుతుంది, సన్సెట్ అవుతుంది. బట్ మహాబలేశ్వర్ ఎంటర్ అవుతా అంటే వ్యూస్ అనేది బాగుంటుంది. నేను వెళ్ళింది ఒక 4.5 ఇయర్స్ అవుతుంది అప్పుడు, జస్ట్ జూన్ ఇదే టైంలో, జూలైలో, జూన్ జూలై ఆ టైంలో వెళ్ళినప్పుడు కొంచెం లైట్గా రెయిన్ ఉండే, బాగుండే వెదర్ అప్పుడు. సో చూద్దాం ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యా ఇంకా డీటెయిల్స్ అనేది దారిలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో వచ్చేసి సిరీస్లో ఉండొచ్చు, మేబీ 3 వీడియోస్ లాగా మహాబలేశ్వర్, మహాబలేశ్వర్ నుండి లోనాబుల రిటర్న్, అక్కడ ప్లేసెస్ అన్ని మీకు మీకు అట్ ద లాస్ట్ కూడా మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను, కార్లో వెళ్తే ఎంత వస్తుంది అనేది. సో ఈ ట్రిప్కు ప్లాన్ చేయడానికి ఒక రీజన్ ఉంది, సో మీకు అది తర్వాత చెప్తాను. నేను చెప్పినట్టు 6:35 అవుతుంది, సో అవుటర్ రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకు దాబాలు ఉంటాయి సైడ్లో, సో ఇక్కడ ఒక టీ తాగేసి
స్టార్ట్ అవుదాం. మాకు బోర్ కొట్టినప్పుడు అక్కడ మణికొండ ఉండి ఇక్కడికి అవుటర్లో వచ్చేసి ఒకటి టీ తాగి మళ్ళీ బ్యాక్ వెళ్తాం నైట్లో 10-12 ఆ మధ్యలో. సో టీ బాగుంటుంది, నాన్ వెజ్ కూడా ఫ్రై చేయలేదు, బట్ చూడడానికి అయితే ద బార్బిక్యూ అయితే బాగుంది. చికెన్ బార్బిక్యూ టీ ఒకటి 16 రూపీస్. పెద్దమ్మ 45 7 అవుతుంది. సో మనమైతే ట్రిప్ అనేది అఫీషియల్గా స్టార్ట్ చేస్తాం, చూద్దాం నెక్స్ట్ బ్రేక్ ఎక్కడనో. అట్లీస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అన్న కొట్టాలి, అట్లీస్ట్ బై 4 or 6, నాట్ పాసిబుల్ బట్ విల్ ట్రై టు రీచ్ మహాబలేశ్వరం. జస్ట్ ఓన్లీ 10 లీటర్స్ కొట్టించా, మిగతాది కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాక కొట్టిద్దాం. ఇక్కడ 110 చేంజ్ ఉంది పర్ లీటర్. సో మరి కర్ణాటకలో తక్కువ ఉంటే మనం బెనిఫిట్ అవుదాం, అదే ఎక్కువ ఉంటే కొంచెం 35 రూపీస్ అట్లా పోతుంది. 35 మరి ఎంత ఉండాలి చూడాలి. కానీ పెట్రోల్ బంక్ అయితే బాగా పెద్ద ఉన్నది ఇక పెద్దపూర్. నెక్స్ట్ బ్రేక్ మళ్ళీ ఒక 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టి అక్కడ బ్రేక్ తీసుకుందాం. సో కరెంట్ గా మీటర్ రీడింగ్ వచ్చేసి 1049 ఉంది, 1049 కాదు 14728 ఉంది. మనం 828 కి ఆగుదాం. సో ఎంత చూద్దాం ఎన్ని ఎంతసేపట్లో మనం డిస్టెన్స్ అనేది కవర్ చేస్తాము. 727 అప్పుడు అన్నాడే కదా. మన ట్రిప్ లో ఫస్ట్ టోల్ గేట్ చూద్దాం ఎంత ఎంత ఉందో ఇక్కడ. అయినా బోర్డు లేదు ఎంత అనేది ఉన్నదా. 110 ఇంకా సోలాపూర్ కి 220 ఏమో ఉంది, పూణెకి 475 ఫస్ట్ టోల్ గేట్. చూద్దాం మన ట్రిప్ లో ఎన్ని టోల్ గేట్స్ పడతాయి. ఓన్లీ టోల్ గేట్ కాస్ట్ వచ్చేసి 900 ఏమో చూపించింది గూగుల్ మ్యాప్స్ లో. కర్ణాటకలకు మనం ఎంటర్ అయినాం ఇప్పుడే. ఇంకా పూణే 416, సోలాపూర్ 166 కిలోమీటర్. మీరు బీదర్ ఇట్లా ఈ రూట్ లో వచ్చేటప్పుడు బీదర్ లో నరసింహస్వామి టెంపుల్ ఉంది, వాటర్ లో వెళ్ళి ఒక గోలా ఉండి వాటర్ ఉండి దాంట్లోకి వెళ్ళి చూడాలి. సో మంచి ప్లేస్. మీరు ఒకవేళ హైదరాబాద్ నుండి అయితే మీరు ఒక 1 డే వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఒక రోజులో కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బాగుంటది ప్లేస్ చూడండి. ఓకే టైం 8:30 అవుతాను, బ్రేక్ఫాస్ట్ చేసి సోలాపూర్ నాన్ స్టాప్ పోదామని. 170 ఏమో ఉంది ఇంకా. సో ఇక్కడ జస్ట్ రోడ్ పక్కనే వాటర్ కూడా ఉంది చేయడుకోవడానికి తిన్న తర్వాత. సో నైస్ ప్లేస్, వెదర్ కూడా బాగానే ఉంది. ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ చేసుకొచ్చిన ఫుడ్ ఆలూ ఫ్రై, బీట్రూట్ రైస్, కాకరకాయ ఫ్రై, మునకాయ కర్రీ, చపాతి, కింద పూరి, కింద పూరీలు కూడా ఉన్నాయి. సో ఈ రోజంతా ఇదే ఫుడ్. పులార పులుసు మనకు పూణేలో అట్లా కొంచెం స్పైసీగా దొరికినప్పుడు, ఫుడ్ దొరికినప్పుడు వైట్ రైస్ లో కలుపుకుంటే సరిపోతుంది. మనం కార్ తీసుకొస్తే బెనిఫిట్ ఏంటంటే ఏది పడుతుంది దీంట్లో పడేసుకొని రావచ్చు. మేమైతే ఒక వాటర్ క్యాన్ వేసుకొచ్చాం 20 లీటర్స్. ఇది మన హిమాలయన్ ట్యాంక్ బ్యాగ్. వాటర్ క్యాన్ అయినా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇది నాన్ స్టాప్ రైడ్ టు సోలాపూర్, 170 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ఎన్ని గంటల్లో వెళ్తాం. మేబీ మ్యాక్స్ 2 అవర్స్, టూ అండ్ హాఫ్ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు 170 కిలోమీటర్స్. సో మనం కర్ణాటకలోకి ఎంటర్ అయినాం. సో మన దగ్గర వచ్చేసి 109 110 పర్ లీటర్. సో ఇక్కడ వచ్చేసి 102.58. సో మనకి 8.75 రూపీస్ డిఫరెన్స్ పర్ లీటర్. సో ఇక్కడైతే మనం ట్యాంక్ ఫుల్ చేయించుకోవచ్చు, ఇక్కడ కొంచెం మనీ సేవ్ చేయొచ్చు మనం. Yeah,
అప్పుడే ఒక టోల్ గేట్ అయిపోయిందాం లేదో ఇప్పుడు ఇంకో టోల్ గేట్ చూద్దాం ఇక్కడ ఎంత అవుతుందో. ఇక్కడ మళ్ళా 110, ఇది మా సెకండ్ టోల్ గేట్, అక్కడ 110 ఇక్కడ 110, మొత్తం 220 టోల్ గేట్ కి వచ్చే 100 కిలోమీటర్ 150 కూడా కావాలి 150, ఎంత 220 రూపీస్. ఇక ఇట్లయితే ఇక బాగానే ఇక మనం టోల్ గేట్లకే సగం పైసలు అయిపోతుంది. ఇదేంటి ఎల్ఎన్టి డెక్కన్ టోల్ టోల్వే లిమిటెడ్ అంట. టైం 10:15 AM, సోలాపూర్ ఇంకొక 105 కిలోమీటర్స్ ఉన్నది ఆ ముంబై 499. మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం అన్ని ఎర్లీ డైలీ 200 కిలోమీటర్స్ పర్ అన్. యా గోయింగ్ గుడ్ సో ఫార్. ఇది మన ట్రిప్ లో థర్డ్ టోల్ గేట్. సో ఇక్కడ టోల్ గేట్ కాస్ట్ వచ్చేసి 65 రూపీస్, సో అక్కడ 220 ప్లస్ 65, సో టోటల్ గా 285 రూపీస్ టోల్ గేట్ ఇప్పటి వరకు. చూడండి టోల్ గేట్ క్లైమేట్ అయితే కూల్గానే ఉన్నది, మొత్తం గ్రీనరీ. మనం సోలాపూర్ వెళ్తా ఉంటే మనకు ఫోర్ట్ కనపడుతుంది, కల్బుర్గి ఫోర్ట్ అనుకుంటుంది. ఎప్పుడు పోదాం అనుకుంటున్నాం కదా కుదరట్లేదు, సో ఈరోజు ఈసారి కూడా డౌటే. బిఫోర్ సన్సెట్ మహాబలేశ్వర్లో ఉండాలని ప్లాన్, సో బ్రేక్స్ కూడా బాగా తక్కువ తీసుకుంటున్నాం. సోలాపూర్ ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది, 40 to 45 మధ్యలో. సో ఇదే ఇందాక చెప్పిన ఫోర్ట్, ఎగ్జాక్ట్ గా పేరైతే ఐడియా లేదు నాకు, కల్బుర్గి అనుకుంటున్నా కానీ కల్బుర్గి కాదు. చాలా పెద్ద ఫోర్ట్ ఇది. ఎంత 60 రూపాయలు ఇంకా బనానా ఒక హాఫ్ ఏం చెప్తున్నా 30 రూపీస్. ఫోర్త్ టోల్ గేట్ వచ్చింది మనకి ఇక్కడ 60 రూపీస్ ఫోర్త్ టోల్ గేట్. ఇంకొక 35 కిలోమీటర్స్ టు సోలాపూర్ ఉన్నాక ఇది లాస్ట్ టోల్ గేట్ అంటే 421. 60 ఇందాక 285 ప్లస్ 60. ఓకే టైం వచ్చేసి 2:02. మార్నింగ్ లేవడం వల్ల కొంచెం ఫేస్ అంతా కొంచెం జిడ్డు జిడ్డు నీరసంగా ఉంది, బట్ ఓకే ఫైనల్ గా సోలాపూర్ వచ్చాం. సో సోలాపూర్ లో రైడ్ తీసుకుంటాన్నా మనం పూణే హైవేకి. సో మనం సోలాపూర్ సిటీలోకి పోవాల్సిన అవసరం లేదు, మహాబలేశ్వర్ పోవాలంటే ఇట్లా బైపాస్ పూణే హైవేకి వెళ్తే సరిపోతుంది. సోలాపూర్ మనకి 4 టోల్ గేట్లు ప్లస్ రోడ్ వచ్చేసి కొంచెం సోలాపూర్ కు ఒక 50 కిలోమీటర్స్ ఉందనగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు, సో దానివల్ల మనకు టైం ఎక్కువ పట్టింది. 11:15 రీచ్ అవ్వాల్సింది, నియర్లీ 12 అయింది, సో 45 మినిట్స్ అక్కడ బర్న్ అయిపోయింది. సో అట్లాగే ఒక చిన్న బ్రేక్. యా సో ఫర్ గోయింగ్ గుడ్. సో ఇక్కడ నుండి మళ్ళీ 280 కిలోమీటర్స్ ఉంది, బట్ హైదరాబాద్ వచ్చినంత స్పీడ్ గా ఈ రూట్ లో మనం వెళ్ళాం, ఎందుకంటే కొంచెం ఘాట్ ఉంటుంది వన్ వే టైప్. ఇలా పూణే మీద నుండి వెళ్ళిపోవచ్చు మనం, లేదంటే షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు. పూణే అయితే బాగా లాంగ్ అవుతుంది మనకి, సో షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం. యా మ్యాప్ పెట్టుకుందాం అప్పుడు మనం. బ్రేక్ అయితే ఏం అనుకోలే ఇంకా లంచ్ కి, చూద్దాం ఇంకా టైం ఉంది కదా. ఎంత ఉందా మహాబలేశ్వరం? మహాబలేశ్వర 289 కిలోమీటర్స్ ఉన్నది, ఇంకా రీచ్ వచ్చేసి 64. సోలాపూర్ దాటాక ఇది మనకు ఫస్ట్ టోల్ గేట్. సో టోటల్ గా ఇది 5th టోల్ గేట్. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి 60 రూపీస్. మీరు ఈరు మహాబలేశ్వర్ పూణే వెళ్ళేటప్పుడు ఫాస్ట్ టాగ్ రీచార్జ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంత ఉంది అత్తరా? ట్రిప్ లో ఇది సెకండ్ టైం మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాక డాక్యుమెంట్స్ చెక్ బాగా జరుగుతుంది, సో మీరు వచ్చి ఉంటే మాత్రం అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటేనే రండి. సో ఇక్కడ ముందు కార్ కి బ్లాక్ ఫిలిం ఉంటే తీపిస్తున్నారు, సో బీ కేర్ఫుల్ వెన్ యూ కమింగ్ టు మహారాష్ట్ర.
ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకోవాలి అంటే పూణే హైవే ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్ గా లొకేషన్ అయితే నాకు తెలియదు. కీప్ లెఫ్ట్ టు కంటిన్యూ ఆన్ సర్వీస్ రోడ్. ఓకే, మొయిక్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఇండియాలో కొంచెం పోరు, ఎట్లున్నా కొంచెం అదే చేసుకోవాలి. మొయికే ఈ రోడ్ అయితే కొంచెం బాగాలేదు. ఈడ ఈ నుండి సీదా చూడాలి, ఈ నుండి రోడ్ ఎట్లుందో. ఇక పూనా హైవే లాగా ఉంటే బెటర్. Continue on National Highway 965 for 35 kilometers. కొంచెం విలేజెస్ వచ్చినప్పుడు చూసుకొని పోవాలి. సడన్ గా ఏమన్నా వాళ్ళ తప్పున్నా కూడా ఫస్ట్ మాట కొట్టినాకనే మాటలు. మీరు మీరు తప్పించుకోలేదు. సో కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి. బాగానే ఉంది రోడ్డు. ఇంకా లోపలికి వెళ్తా అంటే మరి సింగిల్ వే ఉంటుందా అనేది చూడాలి. మన సైడ్ తెలంగాణలో చల్లనే ఉన్నది, కానీ మధ్యాహ్నం ఒక 2:12 అయింది, 12:30. ఇక హీట్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక టోల్ గేట్ సోలాపూర్ దాటినాక. సో సోలాపూర్ నుండి పూణే హైవే కాకుండా లెఫ్ట్ తీస్తున్నాం కదా. ఇక్కడ టోల్ గేట్ అమౌంట్ ఇంకా స్టార్ట్ కాలేదు అబ్బా. అయ్యా ఇంకా ఉంటే వరకు వల్ల ఇంకో 60 రూపాయలు పడేది, కానీ సూన్ ఇది ఓపెన్ అయితే కావచ్చు కదా. ఓకే, ఫస్ట్ టైం మహాబలేశ్వర్ బోర్డు చూస్తున్నాం మనం. మహాబలేశ్వర్ 204 కిలోమీటర్స్, సతారా 153 కిలోమీటర్స్. సో రోడ్ అయితే కొంతవరకే బాగుంది, తర్వాత సింగిల్ రోడ్. సో టైం వచ్చేసి 1:37. లంచ్ చేద్దామని ఇక్కడ మెయిన్ రోడ్ నుండి కొంచెం లోపల తీసుకున్నాం. ఇక్కడ శివుని టెంపుల్ ఉన్నది, లంచ్ వాటర్ కూడా ఉంది ఇక్కడ హ్యాండ్ వాష్ కి. సో ఇక్కడ తెచ్చిన చపాతి ఇంకా కర్రీ ఉంది, అది తినేసి బయలుదేరుతాం. ఒక 10-15 మినిట్స్ లో బయలుదేరుతాం. ఇది బ్యాక్ సైడ్ శివుని టెంపుల్, అది రోడ్డు. టైమ్ 2:05. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని లంచ్ చేసుకుని స్టార్ట్ అయిపోతున్నాము. మహాబలేశ్వరం ఇంకొక నియర్లీ 200 కిలోమీటర్స్ ఉంది, మేబీ 4 అవర్స్లో రీచ్ అయిపోతాం. టైం 2:34. వర్షం హెవీగా స్టార్ట్ అయిపోయింది, సడన్ గా బంద్ అయిపోయింది. మీరు డైరెక్ట్ ఇట్లా సోలాపూర్ నుండి పూణే రూట్ హైవే ఎక్కితే ఏముండదు, జస్ట్ రోడ్డు తప్ప. బట్ ఈ రూట్ మీరు తీసుకుంటే వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి మూమెంట్ ప్రతి టర్న్ కొంచెం టైం కొంచెం ఎక్కువ పడుతుంది, బట్ వ్యూని మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇది మిస్ చేయకండి మీరు ఒకవేళ మహాబలేశ్వర్ కానీ చూడాలనుకుంటే ప్లాన్లో ఉంటే. సో ఈ రూట్ ప్రిఫర్ చేయండి. బయట గాలి బాగా వస్తుంది. మీరు రైట్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రూట్ మాత్రం మిస్ చేయకండి. గాలి అయితే బాగా వస్తుంది బయట, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం, ఫ్యాన్ల వల్ల కావచ్చు. ఇందాక లాస్ట్ ఒక 20 కిలోమీటర్స్ బాగాలేదు రోడ్డు, అంత ప్యాచ్ వర్క్. ఒక 2 వెహికల్స్ అయితే పోలేవు, 2 వెహికల్స్ రోడ్డు దిగాల్సిందే క్రాస్ అవ్వాలంటే. సో ఇప్పుడే ఒక ఫ్లైట్ రైట్ ఉంటే ఈ రూట్ తీసుకున్నాం. ఇక్కడ బోర్డు ఉంది, మహాబలేశ్వర్ బోర్డు, 104 ఏమో ఉన్నది. డబల్ కూడా ఉన్నాయి, ఇక్కడ బ్రేక్ కూడా తీసుకోవచ్చు. మేము వచ్చింది ఆ రూట్లో. ఆ రూట్ అసలు బాగాలేదు. మేబీ ఇది సోలాపూర్ రూట్ ఏమో, నాకు కూడా అంత ఐడియా లేదు. గూగుల్ మరాఠీ నెంబర్స్ చూసినా 108 అది, 5 ఇంకొక 100 ఉంది అంతే. 100 అంటే ఇంకొక ఎట్లా ఈ రూట్ లో, ఈ రోడ్ లో 2.5 అవర్స్ పడుతుంది. ఇంకా 8 వేసుకోవాలి, ఇక 3 అవర్స్.
సో సతారా దగ్గర నుండి మనకు మహాబలేశ్వరం అనేది స్టార్ట్ అవుతుంది. సతారా నుండి సతారా దగ్గరికి పోతే మనకి పూణే బెంగళూరు హైవే కనబడుతుంది. జస్ట్ ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి మహాబలేశ్వరం వెళ్ళిపోవాలంతే. ఇదేమో పూణే బెంగళూరు హైవే, సో రెండు క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. జర్నీ అయితే బాగానే కంటిన్యూ అవుతుంది. రైన్ అక్కడక్కడ వర్షం అక్కడక్కడ పడుతుంది, అక్కడక్కడ పడతలేదు. టైమ్ 6 అవుతుంది, సో మనం ఇంకా 58 కిలోమీటర్స్ పోవాలి. ఇంకొక 1.8 కిలోమీటర్స్ అయితే పూణే బెంగళూరు హైవే టచ్ అవుతుంది. అవునండి, మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మహాబలేశ్వర్ రూట్ స్టార్ట్ అవుతుంది మనకి. సో మహాబలేశ్వర్ మెయిన్గా స్ట్రాబెరీస్ మ్యాప్రో ప్రోడక్ట్స్ ఆడ మనకి అవైలబుల్లో ఉంటాయి. ఫ్రీ శాంపుల్స్ కూడా ఇస్తారు, అవన్నీ మీకు చూపిస్తాను. మేము పోయేసరికి ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. అప్పటి వరకు స్టోర్ ఓపెన్ ఉంటే ఓకే, స్ట్రాబెరీస్ కూడా కొన్ని తీసుకోవాలి. చూద్దాం, అనుకున్న టైం అయితే 6 వరకు రీచ్ అవ్వాలని. బట్ ఓకే, మనకు బ్రేక్స్ అనేది కావాలి కష్టం అది. సో ఆ టైం అనేది మనం స్పీడ్లో కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ కాలే. ఇక్కడ నుండి కూడా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు నేను చెప్పినట్టు. రైట్ సైడ్ తీసుకొని కొంచెం దూరం వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే పంచంగని మీదకి వెళ్తుంది. సో మేము తీసుకునేది పంచంగని రూట్. పైది ఫ్లైఓవర్ పూణే టు బెంగళూరు హైవే. మనం దాన్ని టచ్ చేసుకొని కొంత దూరం ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్ళి తర్వాత లెఫ్ట్ తీసుకుంటాం. పూణే ఇక్కడ నుండి 110 కిలోమీటర్స్ ఉన్నది. కొల్హాపూర్ 122 లెఫ్ట్ సైడ్ వెళ్తే. సో ఇది చూసి స్ట్రైట్ వెళ్ళినా కూడా మహాబలేశ్వరే, కానీ పంచంగని టచ్ అవ్వదు. సో మనం రైట్ తీసుకున్నాం. ఇక బెంగళూరు పూణే ఎక్స్ప్రెస్ హైవే. సో ఇది మన 6th టోల్ గేట్ కాదు, 7th కాదు, 6th అనుకున్నాం, కానీ అది ఓపెన్ కావాలి మనకి. సో ఇక్కడ చూద్దాం. ఇది ఈ టోల్ గేట్ వచ్చేసి మనకి బెంగళూరు పూణే హైవేలో టచ్ అవుతుంది. సో నేను ఇందాక చెప్పిన రూట్కి వెళ్ళిపోతే టోల్ గేట్ టచ్ అవ్వదు, బట్ మనం డిఫరెంట్ రూట్ కలిసి వెళ్ళడానికి సో టోల్ గేట్ అనేది మనం కట్టాలి. మరి ఎంత ఉందో ఇక్కడ చూడాలి. 160 రా అనవసరం, ఇది బొక్కే మనకి. 80 మహాబలేశ్వర్ అవి కొండలు అయితే కనిపిస్తున్నాయి. సో వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ నుండి అటు చూపెట్టు స్టార్ట్ అయింది. ఇంకా 24 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా మహాబలేశ్వరికి. లైట్గా చలి పెడుతుంది ఇక్కడ, ఇక కొంచెం హిల్ స్టేషన్ కదా లైట్గా. సో స్టార్ట్ అయింది, ఇంకా పైకి వెళ్తే మనకి రాత్రి సెలబెట్టినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ మహాబలేశ్వరం రావాలంటే బెటర్ సోలాపూర్లో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మహాబలేశ్వరం మధ్యాహ్నం వరకు వస్తే యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. కంటిన్యూస్ జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు మహాబలేశ్వరం అంటే కొంచెం ప్రాబ్లమే. ఇద్దరు డ్రైవర్స్ ఉంటే ఓకే, బట్ సింగిల్ డ్రైవర్ అయినా బ్రేక్స్ అంటే ఇంకా వర్షం పడడానికి ఇట్లా. మహాబలేశ్వర ఇల్లు అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 7 అవుతుంది ఇప్పుడు. సో ఇంకా ముందుకెళ్తే లైటింగ్ మొత్తం పోతుంది. సో ఇంత వ్యూ కూడా దొరకదని చెప్పేసి ఇక్కడే ఆగినాం కాసేపు. మనం ఇప్పుడు ఇట్లా వెళ్ళి అట్లా అక్కడ వెళ్ళాలి. టైం 7:25, చీకటి పడ్డది ఆల్మోస్ట్గా. ఇంకా 15 కిలోమీటర్స్ వరకు ఉంది. ఏది మహాబలేశ్వరం వరకు, మ్యాప్రో గార్డెన్ వరకు ఏమో 10 కిలోమీటర్స్. లైటింగ్ ఏమో వస్తుంది. సో మేబీ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా లేదో తెలియదు. పోయి రూమ్ ఎదుక్కొని లగేజ్ పెట్టేసరికి టైం పడుతుంది. మార్కెట్ వెళ్దాం. మార్కెట్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి మనం. మహాబలేశ్వర మార్కెట్ నైట్ బాగుంటుంది, తీసేయాలి. కపుల్స్ వస్తే బాగుంటుంది, నేను రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్ని కపుల్స్కి. రూమ్ కాఫీ రైట్ టైం 8 అవుతుంది. ఫాగీ ఉన్నది మొత్తం, దాని మీదకి వెళ్ళి వర్షం. హజార్ లైట్ వేసుకొని మెల్లగా పోతానా 10-15 అంతే స్పీడ్. అక్కడక్కడనైతే రోడే కనిపించలేదు. ఇక ఇప్పుడు ఏం కనబడలేదు మళ్ళీ. ఇది ఎటు పోవాలరా నాకు ఏం తెలియదు సార్. అంటే మన రైట్ లెఫ్ట్ లెఫ్ట్ సార్ ఏంటి అన్నా టైర్లు
కార్ ఇక్కడే పెట్టినా, రూమ్ కోసం వెతికినాం చాలా సేపు. వర్షం పడుతుంటే రెయిన్ కోట్ వేసుకున్నా. ఇది మేము ఉండబోయే హోటల్. నా బ్యాక్ సైడ్ మార్కెట్ మొత్తం 4:15 వరకు ఓపెన్ ఉంటుందంట మార్కెట్. ఇందాక వరకు ఫుల్ వర్షం, ఇప్పుడే కొంచెం తగ్గింది. ఇది మేము తీసుకున్న రూమ్. ఇది మాది, అది మా తమ్ముంది, రెండు రూములు. 1,000 రూపీస్ పర్ డే. ముగ్గురుండి వచ్చి ఈజీగా. వెస్టర్న్ ఓకే. హోటల్ చెక్ ఇన్ అయితే అయిపోయింది 9:30. సో ఇక ఇదే మార్కెట్ లో నేను తీసుకున్న రూమ్. మొత్తం ఫాగ్ ఉంది, ఎంటర్ కాలేదు. 9:00 మహాబలేశ్వర మార్కెట్ మీద మొత్తం ఫాగి. 9:00 ఏమన్నా తినాలి? ఒక ఏం తినలే ఇక డిన్నర్. సో మా చెక్అవుట్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ 9:00. అక్కడ నుండి లోనావలా మాకు నా కంపెనీ సైడ్ గెస్ట్ హౌస్ బుక్ అయింది నాకు. సో అక్కడ వెళ్తున్నాం 3 డేస్. చూసారు కదా వెదర్, రెయిన్ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ బెస్ట్ ప్లేస్ రావడానికి. ఇక హోటల్ రూమ్స్ అయితే బార్గెన్ చేయడానికి అయితే మీ ఇష్టం, ఇక బార్గెన్ చేయొచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నామంటే ఓన్లీ వీకెండ్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకోండి, అప్పుడు డిమాండ్ అయి ఉంటుంది. వీకెండ్స్ వచ్చినప్పుడు అంతేమి ఉండదు. సో ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి అనిపించలేదు. ఇందాక ఇది షాప్ చేసాం కదా పావుబాజీకి, అది కొంత దూరం అయినా కనిపించడం లేదు. ఇక రేపు ప్లాన్ వచ్చి ఇలా డే 1 హైదరాబాద్ నుండి మహాబలేశ్వరం నియర్లీ 5-8 కిలోమీటర్స్ ఏమో. రేపు లోకల్ విజిట్ టెంపుల్ ఫోర్ట్ చూడాలి. ఆ ప్లాన్ కొంచెం తిన్నాక ప్లాన్ చేద్దాం. కొంచెం తిన్నాక ప్లాన్ ఆడికి పంపిస్తున్నాం అనుకో. దొరుకుతా దొరకదే తెలియదు. పూరీలు ఉన్నాయా? ఇవాళ ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి 4,500. ఆల్రెడీ కొంచెం ఒక 50-80 కిలోమీటర్స్ ఆల్రెడీ ఫ్యూయల్ ఉండే. సో 4,500లోకి నేను హైదరాబాద్ నుండి మహాబలేశ్వరం వచ్చినాం, ప్లస్ టోల్ గేట్లో ఒక 350 దాకా అయింది. సో 5,000లో నేను ఇక్కడికి వచ్చిన, ప్లస్ రూమ్కి 2 డేస్కి 1,000 రూపీస్ పర్ డే. సో ఫస్ట్ అయితే ఏమన్నా తిన్నామని చెప్పేసి ఇక్కడ అన్నాం, రెండు పావు బజ్జీ ఒకటి పులావ్ చెప్పినాం. సో ఇది తిన్నాక ఇంకా లోపలికి, అది అసలు మార్కెట్, ఇది జస్ట్ బిగినింగ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అటు పోవాలి లోపలికి, జనాలు కనిపిస్తలేదు బోర్ తర్వాత. పావు బజ్జీ పులావ్ రెడీ అవుతాను, ఇంకా స్టార్ట్ చేయలేదు.